నమస్కారం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కమిటీ నాయకత్వంలో ధర్నా. నాయని చెరువు వద్ద గాలేరు నగరి హంద్రి నీవ అనుసంధాన పథకానికి శంకుస్థాపన. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభం. దిశ యాప్ ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలి. కొత్త వలస మండల సిఐ బాలసూర్యారావు సూచన. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని 2013 భూసేకరణ చట్టం ప్రకారం R&R ప్యాకేజ్ ప్రకటించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కమిటీ నాయకత్వంలో జిల్లా కార్యదర్శి తాటిపాక మాధు, జిల్లా కార్యవర్గ సభ్యులు జ్యుతుక కుమార్, తోకల ప్రసాద్, నక్కా కిషోర్ గృహ నిర్బంధం చేయడంతో మధు నివాసం వద్ద నిరసన దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోలవరం నిర్వాసితుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు వేగంగా కట్టాలని తప్ప ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులను గోదావరిలో ముంచడం న్యాయం కాదన్నారు. 13 జిల్లాలకు సాగు తాగునీటితో పాటు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు తోడ్పాటు అందిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 2 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారని, వారిని ఆదుకునే బాధ్యత నుంచి పాలకులు తప్పుకోవడం దారుణమన్నారు. పోలవరం నిర్వాసితులు తన జీవితాలు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఒక పక్క కాపర్ డ్యాం వల్ల ఎగువ ప్రాంతం అంతా గ్రామాల్లోకి నీరు వచ్చేసి భయంతో జీవిస్తున్నారు. ప్రాజెక్టు పనులు వేగవంతమవుతున్నాయి తప్ప నిర్వాసితుల పనులు మాత్రం వేగవంతం అవ్వట్లేదు. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో అఖిలపక్ష పర్యటన జరిగింది. పర్యటన అనంతరం అక్కడ 5వ తేదీ అఖిలపక్షం టీడీపీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ అన్ని పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు నిరసన దీక్ష చేయాలని నిర్ణయించాం. దాన్ని భగ్నం చేయడం కోసం రాత్రి నుండి ఈ నిర్వాసితుల నాయకులను, ముఖ్యంగా జిల్లా సెక్రటరీ నన్ను, రంపచోడవరం డివిజన్ కార్యదర్శి, పోలవరం నిర్వాసితుల నాయకుడు జిత్తు కుమార్ను, అలాగే సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు నక్క కిషోర్ గారిను ఈ విధంగా అవసరం చేసి నిర్బంధం జరిగింది. దీని నిరసనగా మేము ఇంట్లోనే ఇక్కడే 8 గంటల నుంచి 1 గంట వరకు నిరసన దీక్ష చేస్తామని తెలియజేస్తున్నాం. హంద్రి నీవా కాలువ ద్వారా ఇస్తున్న జలాలను స్థిరీకరణ చేసి కడప, చిత్తూరు జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తంబళ్లపల్లి, మదనపల్లి, పొంగనూరు, పలమనేరు, కుప్పం, పీలేరు, చిత్తూరు, పూతలపట్టు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించిన పనులను ముఖ్యమంత్రి ఆమోదించడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండలం సోంపల్లె పంచాయతీ మొలకలవారిపల్లె సమీపంలో నాయని చెరువు వద్ద గాలేరు నగరి హంద్రి నివ అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందులలోని గండికోట రిజర్వాయర్ నుంచి ఈ నీటిని మళ్లింపు చేయనున్నారని తెలిపారు. అయ్యింది నవధాన్య స్వామి నవరత్నాలు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప గారు రావడం జరిగింది. అదేవిధంగా పలమనేరు శాసనసభ్యులు వెంకయ్యగౌడ గారు, అదే చిత్తూరు పార్లమెంట్కి సంబంధించిన కుప్పం శాసనసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భరత్ గారు, మీ అందరికీ సుపరిచితులు. మన మదనపల్లి శాసనసభ్యులు నవాజ్ బాషా గారు, మీ ప్రీతమ శాసనసభ్యుడు ద్వారకనాథ్ రెడ్డి గారు, రెడ్డిశేఖర్ రెడ్డి గారు, పోకల అశోక్ కుమార్ గారు ఇంకా వేదిక మీద స్థానం పొందుతున్నారు.
వారందరికీ ముఖ్యంగా మన సబ్ కలెక్టర్ గారు కూడా వచ్చారు వారికి ఇక్కడ విచ్చేసిన తంపలపల్లి నియోజకవర్గ ప్రజలకు నీటిపారుదల శాఖ సంబంధించి కడప చీఫ్ ఇంజనీర్ గారు అదేవిధంగా చిత్తూరు చీఫ్ ఇంజనీర్ గారు వారి సిబ్బంది మీడియా వారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా మీ అందరికీ తెలిసి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్ నుంచి మన జిల్లాలో ప్రవేశించేటప్పుడు తంబలపల్లి మీదే పాదయాత్ర మనం పెట్టుకోవడం జరిగింది ఎంచేదంటే ఆయన చూస్తే కొత్త గొప్ప ఆయన ఆలోచనలో పడితే తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది తప్పకుండా ఏ పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి కాబోతో ఉన్నాడు మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజల కోరికలు కొన్నేళ్ళ మనం తీర్చి ఇక్కడున్న కరువు కాటకాలను ఎదుర్కొనే విధంగా పనిచేయాలనే ఆలోచనతో ఆ రోజు చాలా సుదీర్ఘంగా మీ నియోజకవర్గంలోని చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేశారు 3648 కిలోమీటర్లు వారు పూర్తిగా పాదయాత్ర సంవత్సరం రోజులు చేస్తే మీ నియోజకవర్గంలో కూడా 3 రోజులు 4 రోజులు 3 రాత్రులు చేయడం జరిగింది మరి వారు అన్ని కూడా గమనించారు ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మనం అడగకపోయినా కూడా ఇక్కడ పెద్దలందరూ చెప్తా ఉన్నారు రామచంద్రారెడ్డి గారి స్వరంతో ఇది వచ్చేసింది అని చెప్పి అది తప్పు మనం అడగకపోయినా కూడా ఈ ప్రాంత కష్టాలన్నీ కూడా చూసి పడమటి ప్రాంతంలో ఉండే అన్ని నియోజకవర్గాల ఇబ్బందులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల నుండి కూడా ఏమీ చేయలేదు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన ఇంకొక నాయకుడు 3.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉండి కూడా కేవలం సంతకాలకు డబ్బులు దోచుకోవడానికి పనిచేశారు తప్ప అభివృద్ది కార్యక్రమాల మీద దృష్టి సారించలేదు ఈ ప్రజల్లో కోర్టులు కష్టాలు తీర్చాలని ఆలోచన చేయలేదని చెప్పి ముఖ్యమంత్రి గారే గ్రహించి వారు ఆలోచనతో ఈ రోజు కాలేజీ దగ్గర నుంచి అందరికీ వారు లిఫ్ట్ ద్వారా నీరు తీసుకురావడం జరుగుతోంది ఆ విధంగా కడప జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు ఇస్తూ మన జిల్లాలో తంబలపల్లి మదనపల్లి పుంగనూరు పల్లమనేరు బీలేరు కుప్పం ఈ నియోజకవర్గాలన్నింటికి కూడా నీరు ఇవ్వడానికి దాదాపు కుప్పం దాకా ఇక్కడ నుంచి 135 చెరువులు నింపడానికి ఈ పథకాన్ని కేటాయించడం జరిగింది ఈ పథకంలో మనం పైప్ లైన్ ద్వారా మనం లిఫ్ట్ ఇరిగేషన్ పంపింగ్ ద్వారా నీళ్లు తెచ్చుకునేదే కాకుండా దాదాపు 1650 క్యూసిక్లు మనం నీటిని ఇక్కడ తెచ్చుకుంటా ఉన్నాం 3 రిజర్వాయర్లు కొత్తగా కట్టేది కూడా దీంట్లో నింపుతా ఉన్నాం అదేవిధంగా మనకు పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా పొంగునూరు పల్లమనేరు కుప్పం ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా నింపుకునేదానికి అవకాశం ఏర్పడే విధంగా ఈరోజు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మీరు గత సంవత్సరం చూశారు కృష్ణా జలాలన్నీ కూడా వస్తే అనంతపూర్ నుంచి హంద్రీని వాళ్ళు చాలా వరకు వాళ్ళు అక్కడే ఎక్కడంటే అక్కడ మిషన్లు పెట్టి తెంపేయడం జరుగుతూ ఉండేది అయినా బలవంతంగా నేను అధికారులకు పోలీసులకు అందరికి కూడా చెప్పి కొద్ది గొప్ప వస్తే ద్వారకనారెడ్డి గారు వేరే ఎవరికి రానికుండా ఇక్కడే దగ్గొట్టేసి మీ చెరువులన్నీ నింపే ప్రయత్నం చేశారు అంచేత ఈ బాధ పర్మనెంట్ గా భరించలేము మనం అందరికీ కూడా నీళ్ళ వల్ల అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ది చెందాలనే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ కాలంలో హంద్రీ కాలంలో ఎడల్పు చేసేదానికి తొందరలో టెండర్లు కూడా పిలుస్తారు అది కూడా 6,000 చిల్లర కోట్లు అదే విధంగా ఈ రోజు 4,700 దాదాపు 5,000 కోట్లతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా మంజూరు చేసి టెండర్లు పిలిచి పని చేసేదానికి ఈ రోజు భూమి పూజ కూడా చేయడం జరిగిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ఈ 1550 క్యూసిక్లతో మనం అన్ని చెరువులు నింపుకునేదే కాకుండా మనం సస్యశ్యామలంగా ఈ జిల్లా ఉండాలంటే తప్పకుండా పర్మిట్ ప్రాంతాలన్నీ కూడా సాగులోకి తీసుకొస్తే ఆ విధంగా అదనంగా 2 లక్షల ఎకరాలు సాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి ఈ పథకం ద్వారా కల్పిస్తా ఉన్నాను నేను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ఇంత పెద్ద ఎత్తున మనం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభుత్వం మరి దానితో 2 సంవత్సరాలు కరోనాతో వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పాడో ఎన్నికల ముందు
ఆ మాటలన్నీ కూడా ఒట్టి మాటలు కాకుండా చేతల్లో చూపేదానికి ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం అడిగినవి గాని అడగనివి గాని ఆయన ఆలోచన తోచినవి గాని అన్ని కూడా ఇస్తూనే ఇంత పెద్ద ఎత్తున నీటి పారుదలకు కేటాయింపులు చేసి పనులు మొదలు పెట్టిస్తా ఉన్నానంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలా. వారి సదుద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా అగ్ని ఎడల్పు చేస్తా ఉన్నాం. అదే విధంగా దీని ద్వారా వచ్చే నీరు కూడా అగ్ని నివా ద్వారా కుక్కుం దాకా పోతాది. ఎవరికి కూడా ఏ సందేహాలు అవసరం లేదు. చంద్రబాబు మాదిరి నీళ్లు వచ్చేసాయని చెప్పి నేలకు నమస్కరించి పట్ట మీద మునుకున్నాడు. బస్సు తెచ్చుకోండి, ఏసీ బస్సు తెచ్చుకోండి. ఆ విధంగా చేయడం లేదు. మన ముఖ్యమంత్రి గారు తొందరగా మొదలు పెట్టండి, తొందరగా పూర్తి చేయండి, తర్వాత మనం వచ్చి చూస్తామంటారు. తప్ప నేను వచ్చి అక్కడ భూమి పూజ చేయడమో లేకపోతే ఇంకోటి చేయడమో అవసరం లేదు. ముందు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి అని చెప్పి వారు కాంట్రాక్టర్లకు గాని అధికారులకు గాని అందరికీ కూడా చెప్పారు. తప్ప ఏదో మాటలు చెప్పి మోసపూరితంగా ఆలోచన చేసే విధానానికి చంద్రబాబు ఏదైతే నాంది పలికాడో దానికి మన ముఖ్యమంత్రి గారు స్వస్తి పలికారని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. అంచేతే ఈ ప్రాంతం అంతా కూడా తప్పనిసరిగా ఈ పథకం ద్వారా సాగునీరు పూర్తి స్థాయిలో ఇస్తాం. అదేవిధంగా తొందరలోనే దాదాపు 3-4 నెలల్లో వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందిస్తా ఉన్నాడని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈ పథకం దాదాపు 11,000 కోట్లతో కొన్ని జిల్లాలన్నీ కూడా ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా మనం 50% పైన ట్రాక్టర్ల ద్వారానో లేకపోతే ట్యాంకర్ల ద్వారానో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి మన జిల్లాలో దానికి కూడా స్వస్తి పలికి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ నీరు వల్ల కొలాయి ద్వారా నీళ్లు వల్ల అని చెప్పి ఆలోచన చేసి వాటర్ గ్రిడ్ పథకాన్ని కూడా మన ముందుకు తీసుకొస్తున్నాడు అనేది కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంచేత ఏ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి మేలు కోరి మన అన్ని కుటుంబాలు ఆర్థికంగా ముందుకు పోవాలా. ప్రతి ఒక్క రైతు కూడా అప్పులు ఊబిలో లేకుండా 3 పుట్టలా తిరిగి సంతోషంగా ఉండాలని ఆలోచన చేశాడు కాబట్టి ఈరోజు ఈ పథకం వచ్చింది. తప్పకుండా మనం అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లకాలము రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఉపాధి హామీ పథకం రాయవరం మండలం నడురుబాద గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ విత్తనాల ముత్యాలరావు ఆత్మహత్యాయత్నానికి సిరిపురపు శ్రీనివాసరావుకు ఏ విధమైన సంబంధం లేదని ఎస్సీ సంఘం నాయకులు నడురుబాద గ్రామ ఉప సర్పంచ్ మిత్తిపాటి సత్యనారాయణ అన్నారు. రాయవరం మండల పరిషత్ ఆవరణలో మాట్లాడుతూ నడురుబాద ఫీల్డ్ అసిస్టెంట్ పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అతని అక్రమాలపై గత నెలలో తాము అధికారులకు ఫిర్యాదు చేశామని విచారణ జరిపారని వారు తెలిపారు. అసిస్టెంట్ చేసిన అక్రమాలు బయటపడతాయనే భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, దీంతో ఏ సంబంధం లేని సిరిపురపు శ్రీనివాసరావుపై అభియోగం మోపడం సమంజసం కాదని, శ్రీనివాసరావు తమ ఎస్సీ కులస్తులను ఎప్పుడూ గౌరవంగానే చూసేవారని, అలాగే మొదటి ప్రాధాన్యత తమకే ఇచ్చేవారని వారు తెలిపారు. మా నదురువేద ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన ముత్యాలరావు తన బంధువర్గానికి కావలసిన వాళ్ళకి ఉపాధి పని మాత్రంలో పని చేయకపోయినా వేసేసుకుంటూ మా మీద మా చేత వాళ్ళు పని చేయించాడు. మేము ఇదేంటి అని అడిగితే చేయవలసిందే, నేను చెప్పినట్టు చేయవలసిందే, నేను ఫీల్డ్ అసిస్టెంట్ని, నా పని నా వ్యాపారం, నువ్వు చెప్పినట్టు చేయవలసిందే అని మమ్మల్ని వేధిస్తూ ఉంటాడు. ఇంక ఈ బాధకు మేము పడలేక నన్ను ఒక అదే సామీవర్గం చెందిన మేము ఎండిఓ గారికి ఫిర్యాదు చేయగా ఎండిఓ గారు కాంతిపురంగా రాసే ఉంటే నేను ఎంక్వైరీ చేయించాను అన్నారు. మేము కాంతిపురంగా రాసి ఇచ్చాము. ఎండిఓ గారు ఎంక్వైరీ 29వ తారీఖున ఎంక్వైరీ జరిపించారు. జరిపితే అందులో అవినీతి జరిగిందని అపోహ పడిపోయి అతను అవినీతి చేశాడు కాబట్టి అవినీతి జరిగిందని అతను అపోహ పడిపోయి బైక్ పడిపోతుందని అన్న ఆత్మహత్యం చేసుకునే ప్రయత్నం ద్వారా మందు తాగి ఆ మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. చేసుకుని సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని సిరిబాబు శ్రీనివాసరావు అనే అతని మీద బుర్ర చెల్లడానికే అతనికే ఇది అంటగలుపుతున్నాడు. కానీ అది తప్పు. సిరిబాబు శ్రీనివాసరావు ఎప్పుడు ఎస్సీని
ఎంతో బాగా చూసుకుంటాడు చూసుకుంటాడు కానీ అతని మీద తప్పుడు ఆరోపణ చేసి నేర్పుని అందరికి అంటగలుగుతున్నాడు అతను ఆ 29-30 తేదీలో అతను అసలు ఊళ్ళోనే లేదు అటువంటిది ఆయన మీద తప్పుడు ఆరోపణ చేసి ఎంతగానో నేర్పుని దానికి గురి చేస్తున్నాడు ఇది తప్పని మేము ఖండిస్తున్నాం యాసీ నాయకు అయిన మేము అందరం ఖండిస్తున్నాం రాయగర్ మండలం నదురుగని గ్రామం నా పేరు ముక్తిగడ్డి విజయ్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అదే సామాజిక వర్గానికి చెందిన విత్నార్ ముఖ్యాలు ఫీల్డ్ ఎస్టేట్గా చేస్తున్నారు నేను జాతీయ ఉపాధ్యాయ పనికి వెళ్తూ ఉంటాను ఏ రోజు 1 సంవత్సరాలు నేను పూర్తిగా ప్రతి సంవత్సరం 1 సంవత్సరాలు పూర్తిగా చెప్పింది కాకపోతే అయినా సరే 1 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పుడు రాజేసి 100 రోజులు పూర్తి అయిపోయిన రాసి నాకు తాకేసి డబ్బులు ఇచ్చేస్తాం జరిగిందండి ఆధార్ కార్డు అప్పుడు తమ్మేస్తే వచ్చేస్తున్నాయండి మా నువ్వు 30 రోజులు చేసావు కదా 30 రోజులకి 300 వచ్చినాయి అని నాకు 300 ఇచ్చేవారని కనుమ డబ్బులు అతను తీసేసుకునేవారు సార్ ఆ విధంగా అవకతవకలు జరిగినాయండి వాళ్ళ చుట్టాలు బంధువులు ఇంటికాడ ఉన్నా ఎక్కడ పోయినా సరే మత్తర్లు వేసేసుకుని ఆ పని మా చేత చేయించుకోరండి ఏంటి అని అడిగితే మమ్మల్ని హింసించి కూడండి ఎక్కువ కొత్తలు వేసి ఎక్కువ పని చెప్పి మమ్మల్ని హింసించి కూడండి మాటలతో అని బిహేవియర్ కూడా బాగోదండి ఏడ్రా ఏం చెప్తున్నావు చేయి నేను చెప్పినట్టు చేయాలంటే నేను ఫీల్ చేసింది నువ్వేం చేయగలదు చెప్పు ఏం చేసుకుంటావు చేసుకో నాకు మన వాళ్ళు అందరూ తెలిసిన అని చెప్పు కూడండి నీకు ఎలా కాదండి మా వైస్ ప్రెసిడెంట్తో మేము అందరం ఏకమయ్యి టమాటోలు ఏకమయ్యి ఎండి గారి దగ్గరికి వచ్చామండి ఎండి గారు సరే ఎలా కాదమ్మా మాటపూర్వకంగా కాదు కాంతిపూర్వకంగా రాసేవండి అందరూ మేము టమాటోలు ఏకమయ్యి కాంతిపూర్వకంగా రాసి ఇచ్చాం సార్ చెప్తే చర్యలు అందమ్మా మీరు వెళ్ళండి నేను ఎంక్వైరీ చేసుకుంటాను అన్నారండి అదేవిధంగా 29-30 తారీఖుని వచ్చి ఎంక్వైరీ జరిపించారండి జరిపించే ఈ విత్తనాలు ముఖ్యంగా అప్పటికే ఈ ఎంక్వైరీలో అవతవకలు అన్నీ బయటపడిపోతున్నాయి అని అపోహ పడిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేశాడండి చేసి ఎటువంటి సంబంధం లేని సిరిపాడు శ్రీనివాసరావు గారికి అంటగలపడానికి ప్రయత్నం చేస్తున్నాం అప్పటికే మేము అప్లికేషన్ పెట్టిన దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదండి అది మీకు ఈ మీడియా పూర్వంగా తెలియజేసుకుంటుంది నేను మెండపేట నియోజకవర్గం రాయవరం మండలం నదురుపేద గ్రామానికి చెందిన మిడిపల్లి సత్యనారాయణ అండి గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అండి అలాగే నేను పథకం పనిలోకి వెళ్తానండి రోజు డైలీ పథకం పనిలోకి వెళ్తానండి కొన్ని రోజులే చేస్తానండి 30 రోజులు చేస్తానండి ఈ 30 రోజులు కాకుండా మమ్మల్ని ఫీల్డ్ అసిస్టెంట్ ముత్యాలరావు మాకు చాలా మాత్రలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ చుట్టాలు వేసేసుకుని ఆ కొలతలన్నీ మా మీదేసి మా చేత చేయించున్నాడని పని ఇదేటని అడిగితే చేయకపోతే బూతులు తిడుతున్నాడండి అదే అండి అంతకని కంప్లైంట్ అయ్యి అధికారులను అడగమండి వచ్చి ఇలాగ అంటున్నారండి అంటే మీరు కంప్లైంట్ రాసి ఇచ్చండి బాబు తర్వాత మేము చూసుకుంటాం అన్నారండి రాసి ఇచ్చారా కంప్లైంట్ మేము కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇస్తే చెకింగ్ చేస్తున్నారండి మరి ఇంకా చెకింగ్ చేసేటప్పుడు మధ్యలో మీరు ఆ నివేదిక పూర్తి అవ్వకుండా మళ్ళీ మీరు ఎందుకు ఇప్పుడు వచ్చారు అయిపోయిందండి ఎంక్వైరీ అయిపోయింది 29-30 తారీఖుని జరిగితే ఇది ఇందులోనే అవినీతి బయటపడిపోతుందని ఫీల్ చేసి అపోహపడిపోయండి ఆత్మహత్య ప్రయత్నం చేసేయండి ఈ ఆత్మహత్య ప్రయత్నం ఒక్కొక్కరి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ అలా కదండి నివేదిక మీరు వాళ్ళు నివేదిక ఇచ్చారా మీకు లేదా ఫస్ట్ ఇంకా రాలేదు కదా ఇంకా రాలేదు సార్ నివేదిక రాకుండా మళ్ళీ ఇప్పుడు మీరు మరి మీకు నివేదిక వచ్చిన తర్వాత కదా మీరు చెప్పాలి ఏది అన్నది నివేదిక రాకుండా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు నివేదిక గురించి కచ్చారు అతను అపోహ పడిపోయి ఆత్మహత్య మీరు ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటి అతను ఆత్మహత్య యత్నం గురించి చెప్పదలుచుకున్నారా నివేదిక గురించి చెప్పదలుచుకున్నారా అవినీతి గురించి చెప్పదలుచుకున్నారా మీరు దేని గురించి చెప్పదలుచుకున్నారు ముందు మీరు దానికి క్లారిటీగా రండి మీరు చెప్పదలుచుకున్న దేన్ని మీరు ఒకసారి
కంప్లైంట్ అండి. అదే ఇత్నాల ముత్యాలరావు ఎస్సీ క్యాండిడేట్ అండి, మేము కూడా ఎస్సీలు అండి, అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళు. కానీ అతన మేము కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎస్సీ వాళ్ళం అండి. ఈ ఎంక్వైరీ జరిగితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అండి ఆత్మహత్యం ప్రయత్నం చేసి ఎద్దటోడి మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారండి. సిరిపాల సునాసరావు అన్న ఆత్మ మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారండి. కంప్లైంట్ ఎవరెవరు ఇచ్చారు పేర్లు చెప్పండి. మీరు మా మధ్య మిడతపాటి నీరక్షణరావు అండి, మిడతపాటి విజయ్ కుమార్ అండి, మిడతపాటి రామకృష్ణ అండి, వరసల రాంబాబు అండి, మాకన్ రాంపండ్ అండి, పొన్నపు రమణ అండి, పొన్నపు రమణ అండి, కొత్తల రామకృష్ణ అండి, కొత్తల శ్రీనివాస్ అండి, ఉన్నారు సుబ్బన్. అసలు ఊళ్ళో ఉంటలేదండి, అతనికి ఏ సంబంధం లేదు. నేను అతని మీద ఈ బురద జల్సాకి ఈ ప్రయత్నం చేస్తున్నారండి. గతంలో కూడా ఎంక్వైరీ వచ్చిందండి. ఎంక్వైరీ వస్తే మాకు వాళ్ళు ఎట్టుకుంటే ఫోన్లు అంటారా, మరి అప్పుడు ఎందుకు లేరు? కాల్ ఎట్టుకుంటూ చేస్తుంటారా మీరు? మీరు కాల్ ఎట్టుకుంటూ చేస్తారా? గ్రహణం ఉంది కదా, అప్పుడు ఎంత అవినీతిని గుర్తించారు? మా కాల్ ఎట్టుకున్నప్పుడు మీరు గుర్తించలేదు అంటే బాబు తప్పు అయిపోయింది అయితే చర్య చెప్తున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సిఐ బాలసూర్యారావు మాట్లాడుతూ, కొత్తవలసలో ట్రాఫిక్ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జితో కొంత ట్రాఫిక్ సమస్య క్లియర్ రావడంతో పాటు దిశ యాప్ ప్రతి ఒక్కరూ వాడాలని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. నేను జూన్ నెల 20 రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మండలం యొక్క అన్ని పరిసరాలు తెలుసుకోవడానికి నేను విలేజ్లు పర్యటించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా కొత్త వలస గేటు వద్ద ట్రాఫిక్ ప్రాబ్లం ఉండేది, అది లక్లీ నిన్నను అండర్ పాస్ ఓపెన్ అయినందు వల్ల కొంతవరకు ఆ సమస్య బాగా ట్రాఫిక్ సమస్య బాగా తగ్గింది. మొత్తం కొత్త వలసకి పెద్ద సమస్యగా ఉండేది, అది చాలా దీర్ఘకాలంగా ఉన్న సమస్య నిన్నటితో పరిష్కారమైంది. అదేవిధంగా ఇంకా ట్రాఫిక్ పరంగా ఇంకెక్కడెక్కడైనా సమస్యలు ఉన్నా అవన్నీ గుర్తించి వాటి గురించి కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిశ యాప్ డౌన్లోడ్ కూడా బాగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 6500 దిశ యాప్ డౌన్లోడ్ చేయించడం జరిగింది. 10,000 టార్గెట్ ఇచ్చారు మన మండలంలో డౌన్లోడ్. ఆ దిశ యాప్ వలన ఆ మహిళలకు, అదేవిధంగా జెంట్స్కి కూడా చాలా ఉపయోగము. అందులో చాలా సాలియంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే మన లొకేషన్కి వెళ్ళడం కానీ, అది ఎమర్జెన్సీ కాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక మహిళలకైనా కాకుండా అందరికి కూడా అది ఉపయోగపడుతుంది. కావున వీలైనంత ఎక్కువ మందికి దిశ యాప్ డౌన్లోడ్ చేయిస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఇతర లాభాలు కూడా ఉంటాయి. ఇతర సమస్యల మీద కూడా దృష్టి పెట్టి, ఇష్ట అయితేనేమి, ట్రాఫిక్ సమస్య అయితేనేమి, అలాగే ట్రైనింగ్ గుర్తాలు ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అలాంటి వారి మీద చర్యలు తీసుకోబడుతుంది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివార్లోని 26 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ పరిశోధనా కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం పాలకూడెం గ్రామంలో ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 116 మంది ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జగనన్న కాలనీలోని అందరికీ అందుబాటులో విద్యుత్, వాటర్ సదుపాయం, రోడ్ల సదుపాయం, ఇండ్ల నిర్మాణానికి కావలసిన సిమెంట్, ఐరన్, ఇసుక ప్రభుత్వం తరపు నుంచి సగం ధరలకే ఇస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు గ్రామ సర్పంచ్ సునీత, ఏలూరు మండలం వైసీపీ నాయకులు తేరా ఆనంద్, కొర్రపాటి రఘు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ బోరు వేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి స్థలానికి కూడా ఒక ట్యాప్ కనెక్షన్ పెట్టి ఇక్కడ కరెంటు లాగించి రోడ్లు కూడా చక్కటి రోడ్లు వేపించి ఇంకా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా ప్రతి జగనన్న కాలనీ కూడా ఈరోజు ప్రైవేట్ కాలనీ. ముఖ్యమంత్రి గారు అయితే ఒక ఇక్కడే దగ్గరలోనే ఒక స్కూలు మళ్ళీ లైబ్రరీలు ఇవన్నీ కూడా రావాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఆయన యొక్క ఆలోచన విధానానికి నిజంగా మేమందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాము. ముందుగా ముఖ్యమంత్రి గారి తరఫున, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ రంగరాజు గారి తరఫున, డిప్యూటీ సింగ్ తరఫున, అందరి తరఫున కూడా ఈరోజు ఏలూరులో కానీ దెందరూరులో కానీ ఈరోజు శంకుస్థాపన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.